కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మాజీ ఉప ప్రధాని దివంగత డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన జయంతి వేడుకల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి వేణు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా దేశం కోసం పోరాడి దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చిరస్మరణీయులని అన్నారు. దేశ స్వేచ్ఛ కోసం పోరాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన రాజకీయ నాయకుడిగా, దళిత నాయకుడిగా, సామాజిక సంస్కర్తగా ఆయన చేసిన పలు సేవలు మరువలేనివని అన్నారు. తన సామర్థ్యం ద్వారా అంటే ఎదుగుదలకి ఎవరు అడ్డు కాదని భారత ఉప ప్రధానిగా ఈ దేశంలో రైతు బాంధవుడిగా ఎదిగినటువంటి దివంగత నేత బాబు జగజీవన్ రామ్ గారి 115వ జయంతి జరుపుకుంటున్నాం. ఏప్రిల్ మాసం అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఈ దేశానికి ఒక దిక్చూసి ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశకుడు ఈ దేశంలో పాలకుల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనుకున్నప్పుడు ఒక జీవిత అధ్యయన గ్రంథాల్లో ప్రథమంలో ఉన్నటువంటి బాబు జగజీవన్ రామ్ గారు అలాగే ఏప్రిల్ 11వ తారీఖున మహాత్మా జ్యోతిరావు ఫులే గారు అలాగే ఏప్రిల్ 14వ తారీఖున మనందరి యొక్క జీవితాన్ని నిర్దేశించే మార్గాలని రచించినటువంటి రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ముగ్గురి యొక్క జన్మదినాలు అంటే వీరి ముగ్గురు కూడా భారతీయుల యొక్క జీవితాన్ని ఎలా నడపాలి అనే దాని మీద పుట్టినటువంటి మహానుభావులు. వీరి జన్మదిన వేడుకలు జరుపుకోవడం అంటే ఏ వర్గాల్లో మనం జనించామో మనకు ఆదర్శప్రాయుడు అనేటువంటి నాయకుడు జగజీవన్ రామ్ గారు ఏ స్థాయికి ఎదిగారు వారిని చూసినప్పుడు మనలో ఆ ప్రేరణ కలగాలి. ఎదగడానికి కారణాలు ఏంటి, ఎదగడానికి ఆయన చేసినటువంటి ప్రవర్తన నియమావళి ఏంటి, ఎదగడానికి ఆయన చూపినటువంటి మార్గాలు ఏంటి అని ఆలోచన చేసి మనందరం కూడా జీవించాల్సినటువంటి అవసరం ఉంది. భారత ఉప ప్రధానిగా రైతుల కోసం ఆయన చేసినటువంటి కృషి ఈ దేశంలో ఏ రైతు కూడా మరువలేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటి 35 కోట్ల జనాభా ఉండి వేల 138 కోట్ల జనాభాకి చేరాం. ఆనాడు తిండిగింజల కొరతుంటే హరిత విప్లవాన్ని తీసుకురావడం ద్వారా ఈ దేశంలో కడు పేదవాడు పట్ట 3 కోట్ల నిండాలని తప్పించినటువంటి నాయకత్వం ఆనాడు అందించారు. ఏ కులంలో పుట్టాం, ఏ మతంలో పుట్టాం, ఏ బ్యాట్లో పుట్టామని కాదు, ఎంత ఎదిగామని ఎదిగి చూపించినటువంటి మొదటి శ్రేణి నాయకుడు, ఎక్కడైతే తన వర్గీయుల పట్ల తన వర్గీయులకు ఆదర్శంగా ఉండాలని తనకే కాదు వర్గీయుడికే కాదు ఆయన జాతీయ నేత, దేశంలో ప్రతి పౌరుడు ఈ రాజ్యాంగంలో రాజకీయాలు రాజకీయాలే కాదు రాజ్యాంగంలో మనకిచ్చినటువంటి అన్ని మౌలిక సూత్రాలని అలవరుచుకుని ఆచరించి మనకు అందించినటువంటి నాయకుడిగా శ్రీ బాబు జగజీవన్ రావు గారు ఉంటారు. వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుందాం, వారి ఆలోచన విధానాన్ని ముందుకు కొనసాగిద్దాం. మన కోసం మనం కాదు, పరుల కోసం మనం, మన వాళ్ళ కోసం మనం.